नमस्ते वेलकम टू जीटीपीएल न्यूज़ वार्ता मुंदुगा हेडलाइंस चूद्दाम। अभिवृद्धि संक्षेम कार्यक्रमालतो पाटू परिपालनतो देशानिकी आदर्शंगा निलुस्तुन्न तेलंगाणा पोतंगल नूतन मंडल कार्यालयान्नि प्रारंभिंचिन स्पीकर पोचारं वेल्लडि। कांग्रेस को शाक इच्चिन मैनारिटीलु पीसी चेयरमैन आर्वूर एमएलए टीआरएस पार्टी जिला अध्यक्ष जीवन रेड्डी समक्षम लो टीआरएस लो चेरिना नंदीपेट मंडल कांग्रेस पार्टी मैनारिटी नायकुलु। गड़ु लोपु रेंडु पड़क गदुला निर्माणालु पनुलु पूर्ति चेयाली इंदलवाई लो डबल बेड्रूम इल्लनु परिशीलिंचिना जिला कलेक्टर सी नारायण रेड्डी। महिला रक्षण कोसम शी टीमलु भरोसा केंद्रालु राष्ट्र महिलालकु अंडगा निलुस्तुन्न पोलीसुलु उमेन हेल्प डेस्क कार्यक्रमान्नि प्रारंभिंचिन पोलीस कमिश्नर केआर नागराज। बासरा ट्रिपल आईटीलो विद्यार्थिनुलकु तप्पनि वेधिंपुलु इद्दरु सिब्बंदिपै वेटु सस्पेंशन चेस्तू उत्तर्वुलु जारी चेसिन वैस चांसलर। विद्युत चौर्यम केसुतो ओकरिकी रेंडेंडुल जैलु शिक्षतो पाटु 681,000 जरिमाना विधिस्तू तीर्पुनु वेल्लडिंचिन अदनपु मोदटि जिल्ला जड्जी श्रीनिवासराव। అట్టహాసంగా ప్రారంభమైన పీపీ గంగారెడ్డి మెమోరియల్ ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలు క్రీడలను ప్రారంభించిన సిపి నాగరాజ్ న్యాయవాది రాజేందర్ రెడ్డి। అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా గట్టిగా కృషి చేయాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి సూచించారు। శుక్రవారం ఉదయం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఓటర్ నమోదుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు। ఈ నెల 26 27 డిసెంబర్ 3 4 తేదీల్లో ఓటర్ నమోదు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో 18 సంవత్సరాల నిండిన యువతి యువకులు 100% ఓటర్లుగా పేరు నమోదు చేసుకునేలా క్షేత్ర స్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలన్నారు। పోలింగ్ కేంద్రాలకే పరిమితం కాకుండా బూత్ లెవెల్ అధికారులు తమ తమ బూత్ల పరిధిలో ఇంటింటికి తిరుగుతూ అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయించాలని చక్కటి టీమ్ వర్క్ తో ప్రణాళిక బద్ధంగా ఓటర్ నమోదు ప్రక్రియను చేపట్టి 100% లక్ష్యాన్ని సాధించాలన్నారు। అదే సమయంలో ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంపై కూడా దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు। ఓటర్ జాబితాకు అనుగుణంగా ఆధార్ సీడింగ్ పూర్తి కావాలన్నారు। ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులకు మృతి చెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు సంబంధిత ఫారం 7 ఫారం 8 లను సేకరించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు। ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ ప్రాముఖ్యత గురించి ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు। 100 సంవత్సరాలకు పైబడి వయసు కలిగిన ఓటర్ల ఫోటోలతో వారు క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకున్న తీరును వివరిస్తూ అన్ని గ్రామాల్లో కొత్త ఓటర్లకు ప్రేరణ కలిగించేలా ఫ్లెక్సీలు ప్రదర్శించాలని ఆదేశించారు। సెల్ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు చిత్రమిశ్రా చంద్రశేఖర్ డిసిఓ సింహచలం డిపిఓ జయసుధ జెడ్పిసిఓ గోవింద్ డిఆర్డిఓ చందర్ ఇఆర్ఓలు సహాయ ఇఆర్ఓలు బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేవలం 8 సంవత్సరాలు మాత్రమే అయినా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని స్పీకర్ పోచారం అన్నారు। అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా పరిపాలనలో దేశానికి ఆదర్శంగా ఉన్నదన్నారు। నూతనంగా ఏర్పాటు చేసిన పొతంగల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ స్థానిక ప్రజా ప్రతినిధులు పోచారం సురేందర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు అధికారులు ప్రజలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పొతంగల్ మండలంలోని 14 గ్రామాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు। నూతన మండలాన్ని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు। 2014కు ముందు బాన్స్వాడ నియోజకవర్గంలో 4 మండలాలు ఉండేవి। నేడు 9 మండలాలు ఒక మున్సిపాలిటీ ఏర్పాటయ్యాయి। క్షేత్ర స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన జిల్లాలను రెవెన్యూ డివిజన్లను మండలాలను గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు। బాన్స్వాడ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన మండల కేంద్రాల్లో మండల కాంప్లెక్స్లను నిర్మిస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో అభివృద్ధి ఎంత ముఖ్యమో పేదల సంక్షేమం కూడా అంతే ముఖ్యమని స్పీకర్ అన్నారు। అనర్హులు మాకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే ఇవ్వడం కుదరదన్నారు। త్వరలోనే 3 లక్షల రూపాయల పథకం వస్తుంది, అర్హులైన వారందరికీ ఇల్లు మంజూరు చేయిస్తాను। ప్రజలకు మంచి చేయడానికి పోటీ పడాలి తప్ప ప్రభుత్వాలను కూల్చడానికి
కాదు పక్కనే ఉన్న మహారాష్ట్రలో 24 గంటల కరెంట్ లేదు పండించిన ధాన్యాన్ని కూడా కొనే దిక్కు లేదు నిజాం సాగర్ కాల్వల ఆధునికీకరణతో చివరి ఆయకట్టును కూడా పుష్కలంగా నీళ్లందుతున్నాయి సుంకిని హెగ్డోలి కొల్లూరు ఎత్తిపోతల పథకాలను త్వరలోనే ప్రారంభిస్తాం బార్స్వాడ నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాల భూములకు సాగునీరు అందించడానికి సిద్ధాపూర్ రిజర్వాయర్ జాకోరా చందూర్ ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నాం నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మిస్తున్నాం దయచేసి కేజ్విల్ ట్రాక్టర్లను నడపవద్దు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు సహకారం అందించాల్సిందన్నారు कलेक्टर अंदर राशन मोदी मावालो आयोजकवर्ग शासन सभ्यु द्वारा प्रभुत् उत्तर रास्ता निजामाबाद कलेक्टर गारे वाली उत्तरा जवाब సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో నందిపేట మండల కాంగ్రెస్ మైనారిటీ నాయకులు భారీ ఎత్తున టిఆర్ఎస్ లో చేరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన గారి జీవన్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో నందిపేట మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముస్లిం కమిటీ నందిపేట మండల అధ్యక్షులు ఖలీం బాయ్ ఆయనతో పాటు 300 మంది కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జీవనన్న నాయకత్వానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో నందిపేట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి జెడ్పీటీసీ ఎర్రముత్యం వైస్ ఎంపీపీ దేవేందర్ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉల్లి సుధాకర్ గౌడ్ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు టిఆర్ఎస్ పార్టీ చేరడం చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాము వారు మైనారిటీ నందిపేట మండల అధ్యక్షులు మండల 31 గ్రామాలకు దాదాపుగా అన్ని కమ్యూనిటీ హాల్స్కు అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పనులు ఆకర్షితులై మరి రానున్న రోజుల్లో ఇంకా కూడా కొన్ని మిగిలిన పనులు చేసుకునే విధంగా గడువులోపు రెండు పడక గదుల నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు ఇందల్వాయిలో డబుల్ బెడ్రూమ్లను ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని నిర్దిష్ట గడువులోగా రెండు పడక గదుల ఇళ్లు నిర్మాణ పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు శుక్రవారం ఆయన ఇందల్వాయిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు ఇప్పటికే 48 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా వాటి నాణ్యతను కలెక్టర్ పరిశీలించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు కనీస మౌలిక సదుపాయాలైన రోడ్డు తాగునీరు విద్యుత్ వసతి డ్రైనేజీల నిర్మాణాలను కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు వచ్చే జనవరి 15 సంక్రాంతి పండుగ నాటికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు దీనిని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ నెలాఖరుకు అన్ని పనులు పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని వారికి ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ఈ రెండు ప్రక్రియలు ఏకకాలంలో జరగాలన్నారు అందుబాటులో ఉన్న ఇళ్ల నిర్మాణాల కంటే లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్న పక్షంలో లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మిగతా వారికి తదుపరి విడతలు అర్హులైన లబ్ధిదారులుగా పరిగణించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు కలెక్టర్ వెంట డీసీఓ సింహచలం వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు 2BHK సంబంధించి ప్రభుత్వం జనవరి 15 నాటికి ఏవైతే విధంగా కంప్లీట్ అయి ఉన్నాయో లేదా అక్కడ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు కానీ లేదా ఇంకా కొంత కంప్లీషన్ దగ్గరలో ఉన్న వాటిని పూర్తి చేసి సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు అంటే లబ్ధిదారులను కూడా ఎంపిక చేసి 2BHK ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి తగ్గట్టుగా జిల్లాలో సుమారుగా 3600 ఇళ్ళు మనకి ఈ విధంగా అందుబాటులో ఉన్నాయి సో ఈ 3600 ఇళ్ళను అక్కడ ఒకవేళ ఇంకేమైనా ప్లాస్టింగ్ కావచ్చు లేదా డోర్లు కానీ కిటికీలు కానీ పెట్టాల్సిన అవసరం ఉంటే వాటిని బిగించడం అట్లే అక్కడ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ
డ్రైన్లు ఇట్లాంటి వాటిని పూర్తి చేసుకోవడం, పూర్తి చేసి సైమల్టేనియస్గా ఆ విలేజ్లో లబ్ధిదారులను కూడా ఎంపిక చేసి వారందరికీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 జనవరి నాటికి ఈ యొక్క 2 BHK ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేసే విధంగా చెప్పి మహిళా రక్షణ కోసం షీ టీమ్స్ భరోసా కేంద్రాలను షీ అంబాసిడర్ ఏర్పాటు చేసి రాష్ట్ర మహిళలకు మేము ఉన్నామనే భరోసా కల్పిస్తున్నామని సిపి నాగరాజ్ తెలిపారు. నేడు నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల సమన్వయంగా నిర్వహించిన ఉమెన్ హెల్త్ దిస్ 2 రోజుల శిక్షణ కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలోని న్యూ అంబేద్కర్ భవన్లందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజ్ పాల్గొని ప్రారంభించారు. ముందుగా పోలీస్ కమిషనర్ జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత ఉమెన్స్ హెల్ప్ డెస్క్ ను సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ నాగరాజ్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఎక్కడైతే మహిళలను గౌరవించడం జరుగుతుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని, అందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఇతర ప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణించే సమయాల్లో తమ సెల్ఫోన్ ద్వారా తమ లొకేషన్, వాహనం నంబర్, వాహనానికి గల క్యూఆర్ కోడ్ను తమ కుటుంబ సభ్యులకు చేరవేసినట్లయితే ఎలాంటి అపకారం జరగకుండా గమ్యానికి సులువుగా చేరుకునే విధంగా యాప్లను రూపొందించాలని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా మహిళల రక్షణ కోసం హౌ ఐ యాప్ను తెలంగాణ పోలీస్ శాఖ ఏర్పాటు చేశారని సిపి కెఆర్ నాగరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో 2 రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, పోలీస్ స్టేషన్ వెళ్లిన తర్వాత సిబ్బంది అందరికీ తెలియజేయాలని అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకు వచ్చినప్పుడు బాగానే తెలుస్తుంది. అంటే మన ఇంటికి ఒక పోలీస్ అధికారి వచ్చి మన అబ్బాయికి తీసుకుపోవడము, లేకుంటే మన అబ్బాయికి కొట్టడము, లేక మన మహిళలకు జరిగినప్పుడు, మన సొంత ఇంట్లో మహిళలకు జరిగినప్పుడు, మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎదుర్కొనే సమస్యలు ఎట్లా ఉండదు అనేది అప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ విలువ తెలుస్తుంది. ఒకప్పుడు మీ అందరికీ తెలుసు, సీనియర్స్ మనం నచ్చలేట్లో ఉన్న టైంలో మన పోలీస్ బిహేవియర్ ఎట్లుండేది, ఎట్లా చేసినాం, అప్పుడున్న పరిస్థితులను బట్టి మన పోలీస్ యొక్క బాడీ లాంగ్వేజ్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉందనేది చాలామందికి కొత్తగా వచ్చిన పిల్లలకు తెలియదు. బట్ నాతో మీ సోదరులు ఇద్దరు కూడా నక్సల్ ఏరియాలో పనిచేస్తాం, అంతా అప్పుడు గ్రామాల పైన పడి మనం చాలా విమర్శాల్సి వస్తుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి అరవింద్ బాబు, కామారెడ్డి అదనపు ఎస్పీ అన్యోన్య, అదనపు ఎస్పీ డబ్ల్యూఎస్డబ్ల్యూ జి రాజరత్నం, నిజామాబాద్ ఆర్మూర్ సిసిఎస్ ఏసీపీలు ఏ వెంకటేశ్వర్, ఆర్ ప్రభాకర్ రావు, రమేష్, జిల్లా సంక్షేమ అధికారి కె సుధారాణి, జిల్లా మహిళా సంక్షేమ అధికారి పి స్వప్న, రైల్వే ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. పొదంగల్ మండలం కొల్లూరు గ్రామంలో 26 లక్షలతో 25 డబల్ బెడ్రూమ్ నిర్మాణాలకు స్పీకర్ పోచారం శంకుస్థాపన చేశారు. పొదంగల్ మండలం కొల్లూరు గ్రామంలో 1.26 కోట్లతో నూతనంగా నిర్మించిన 25 డబల్ బెడ్రూమ్ ఇళ్లను మరియు 10 లక్షలతో నిర్మించిన గజానన్ మహారాజ్ మందిరం వద్ద షెడ్డుతో కూడిన ఫంక్షన్ హాళ్లను తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పోచారం సురేందర్ రెడ్డి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని వాటిని దోమకొండ ఎక్సైజ్ సిబ్బంది ధ్వంసం చేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని లాక్డౌన్ సమయంలో ఎక్సైజ్ అధికారులు దాడులతో పట్టుబడిన అక్రమ మద్యం నాటు సారాను ఎక్సైజ్ అధికారులు స్థానిక దోమకొండ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి, సిఐ షాకీర్ అహ్మద్, ఎస్ఐ మమత, ఎక్సైజ్ సిఐ పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రీడలు దేహ దారుడ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని సిపి కెఆర్ నాగరాజ్ అన్నారు. టోర్నమెంట్లో గెలుపోటములు సహజంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని చాటాలని సూచించారు. నగరంలోని పోలీస్ మైదానంలో పీపీ గంగారెడ్డి 3వ మెమోరియల్ ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా సిపి కెఆర్ నాగరాజ్, టోర్నమెంట్ కమిటీ చైర్మన్, బార్ కౌన్సిల్ సభ్యులు ఎం రాజేందర్ రెడ్డిలు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగరాజ్, రాజేందర్ రెడ్డిలు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు క్రీడల్లో ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. గెలుపు ఓటములు సహజంగా తీసుకుంటూ ముందుకు సాగడం ఇక్కడ క్రీడాకారుల స్ఫూర్తిదాయకమన్నారు. మొదటి రోజు జెడ్పీహెచ్ఎస్ బోర్గం, టీఎంఆర్ఎస్ విజయ హై స్కూల్, అభ్యాస స్కూల్ వసుధ, లిబర్టీ హై స్కూల్ల మధ్య టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. రక్తదానం అంత గొప్పదనం మరొకటి లేదని నిశిత కళాశాల చైర్మన్ నిఖిల్ రాజులు అన్నారు. రక్తదాతలను వారు అభినందించారు. నిజామాబాద్ నగరంలోని నిశిత డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ కృష్ణప్రసాద్ మరియు జిల్లా 300 కాపు మహిళా సంఘం సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు రక్తదానం చేశారు. అధ్యక్షులైన ఇంతగా చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ నిఖిల్ డైరెక్టర్ రాజు షేక్ ప్రిన్సిపల్ డాక్టర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు నిర్మల్ జిల్లా బాసరా త్రిబుల్ ఐటీలో చదువుతున్న ఓ విద్యార్థిని తనపై ఇద్దరు ఉద్యోగులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది విశ్వసనీయ సమాచారం మేరకు అకౌంట్ సెక్షన్ లో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగితో పాటు మరో ఉద్యోగి సదరు విద్యార్థిని బ్లాక్మెయిల్ చేస్తూ వేధింపులకు చేస్తున్నారని ఆఫీసర్ల ముందు కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం దీంతో ఆఫీసర్లు ఇద్దరు ఉద్యోగులను పిలిపించి విచారించగా విద్యార్థిని తమకు దగ్గర బంధువని అకౌంట్ సెక్షన్ ఉద్యోగి నమ్మవలకించాడు అయితే ఆ ఉద్యోగి భార్యను విచారించగా తమకు ఎలాంటి బంధుత్వం లేదంటూ చెప్పినట్లు సమాచారం దీంతో ఈ క్రమంలో ఆఫీసర్లు మరింతగా లోతుగా విచారించేందుకు వన్ మెన్ కమిటీని ఏర్పాటు చేయగా శుక్రవారం ఈ కమిటీ నివేదిక సమర్పించింది అయితే ఇద్దరు ఉద్యోగుల సెల్ ఫోన్లతో పాటు వారి బీరువలను సీజ్ చేసినట్టు తెలిసింది కాగా అకౌంట్ సెక్షన్ ఉద్యోగి ఒకరు విద్యార్థిని తమకు బంధు అని పలుమార్లు అవుట్ పాస్లు సైతం ఇప్పించేవాడని తెలిసింది సదరు విద్యార్థినికి సంబంధించిన కొన్ని ఫోటోలు తన సెల్ ఫోన్లో ఉన్నాయంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అయితే ఇప్పటికే ఈ ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తాత్కాలికంగా తప్పించినట్టు కూడా సమాచారం విద్యుత్ చౌర్యం చేసిన స్టార్ ప్లాస్టిక్ పరిశ్రమ యజమాని మహమ్మద్ అఫ్సర్ అహ్మద్ కు 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా జడ్జి బి శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు నిజామాబాద్ నగరంలోని మహమ్మదీయ కాలనీకి చెందిన మొహమ్మద్ అఫ్సర్ కు సారంగపూర్ గ్రామంలో స్టార్ ప్లాస్టిక్ పరిశ్రమ అవసరాలకు విద్యుత్ సరఫరా మీటర్ కలిగి ఉన్నాడు మీటర్ కు సరఫరా అయ్యే కరెంటు వైర్లను తొలగించి అక్రమంగా ఇతర వైర్లు ఏర్పాటు చేసుకుని 227,326 రూపాయల విలువ గల విద్యుత్ ను దొంగిలించి తన పరిశ్రమ వాణిజ్య అవసరాలకు వినియోగించుకున్నాడని విద్యుత్ విజిలెన్స్ పోలీసులకు విద్యుత్ శాఖ అధికారి ఏడీ వీరేశం 10 జూలై 2017 ఫిర్యాదు చేశారు నేర విచారణ పూర్తి చేసిన పోలీసులు అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు నేర న్యాయ విచారణలో భాగంగా 10 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన కోర్టు 14 ధృవీకరణ పత్రాలను వస్తు పరికరాలను పరిశీలించి ముద్దాయిపై విద్యుత్ చట్టం సెక్షన్ 135 ప్రకారం నేరారోపణ రుజువైందని నిర్ధారించి 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 6,81,978 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి శ్రీనివాసరావు ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు దోమకొండ బస్టాప్ ప్రాంగణంలో విద్యార్థులు బస్సులు ఆపి బస్సుల ముందు ఆందోళన వ్యక్తం చేశారు కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని బస్టాప్ ప్రాంగణంలో శుక్రవారం నాడు విద్యార్థులు బస్టాప్ ప్రాంగణంలో బీబీపేట మాదాపూర్ పెద్దమల్లారెడ్డి నుంచి వచ్చే సుమారు 5 బస్సులను ఆపి ఆందోళన చేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ సమయానికి బస్సులు రాకపోవడం వల్ల సమయానికి కళాశాలలకు చేరుకోలేకపోతున్నామంటూ అదే విధంగా బస్సులో ఉండే కండక్టర్ అమ్మాయిలతో అదే విధంగా అబ్బాయిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మహిళలు తెలిపారు బస్సులు ఆపమన్నా గానీ ఆపకుండా వెళ్తున్నారు ఇట్టి విషయంపై కామారెడ్డి డిపో మేనేజర్ ఎక్కడ ఉన్నా వెంటనే కండక్టర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ అదే విధంగా దోమకొండకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు నగర్ బస్ వస్తే నెక్స్ట్ బస్కి వెళ్ళమని చెప్తున్నారు ఆ బస్ ఎక్కి దాని తర్వాత బస్కి ఎక్కమంటున్నారు అన్ని బస్సులు ఫుల్ వస్తున్నాయి ఇట్లా ఎక్కినా కానీ బాస్ మీద కావాలని పడిపోతున్నారు మీరు మీకు ఇంకా వేరే బస్సులు లేవా అని అంటున్నారు ఇష్టమొచ్చిన గలీజ్ మాటలు అంటారు బస్ ఆపకుండా మొన్న ఒక అమ్మాయి కాలు పట్టది కాలుకి దెబ్బ తాకింది మరి మేము ఎట్లా పోవాలి కాలేజ్కి మాకు టైం అయిపోతుంది 9:30 కాలేజ్ అయితే 10:30కి వెళ్తున్నాం క్లాసెస్ అన్నీ మిస్ అవుతున్నాయి ఒక్క క్లాస్ కూడా ఇంటలేము మీరు కాలేజ్ కోతురా ఇంకేడ కోతురా అంటారు అన్ని బస్సులు ఎక్కితే ఏ బస్ కోవాలి మేము ఇంకా ఎవరుంటున్నారు అట్లా వాళ్ళే అంటున్నారు వాళ్ళంటే ఎవరు కండక్టర్ డ్రైవర్ ముదిరాజులను బీసీఏలో చేర్చొద్దని బీసీఏ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మానస గణేష్ డిమాండ్ చేశారు నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని గాజుల్పేటలో గల పెద్దరామ మందిరంలో బీసీఏ కులాల ప్రతినిధులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మానస గణేష్ పాల్గొని మాట్లాడారు ముదిరాజ్ సామాజిక వర్గం విద్య ఉద్యోగ సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఇట్టి కులాన్ని బీసీఏ గ్రూప్లో చేర్చకూడదని ఆయన అన్నారు అభివృద్ధి చెందిన ముదిరాజ్ కులాన్ని బీసీఏలో చేర్చితే రిజర్వేషన్ ఫలాలను ఒక్క ముదిరాజ్ కులమే పొంది 56 కులాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు ముదిరాజ్ కులాన్ని బీసీఏలో చేర్చడానికి ప్రయత్నం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు సన్మాన గ్రహీత బీసీఏ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మానస గణేష్ మాట్లాడుతూ తనపై అభిమానంతో ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేసినందుకు బీసీఏ కులాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి బీసీఏ కులాలను చైతన్యపరిచి బీసీఏ రిజర్వేషన్ పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మహేంద్ర సంఘం జిల్లా అధ్యక్షులు
దర్శనం దేవేందర్, వడ్డర సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేష్, నాయ బ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరహరి, గంగపుత్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ, రజక సంఘ జిల్లా అధ్యక్షులు శంకర్, వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షులు నరేష్ రెడ్డి, సంఘం సలహాదారులు అరుణ్, మహిళా అధ్యక్ష కార్యదర్శులు రమాదేవి, రేఖ తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తరచుగా పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. విషయంను బయటకు చెబితే టీసీ ఇచ్చి పంపిస్తామని హెచ్ఎం విద్యార్థులను బెదిరించడం జరిగిందన్నారు. అర్గుల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు మధ్యాహ్న భోజనం కార్యక్రమం ఉంటుంది. గత కొంతకాలంగా భోజనం నాణ్యత లేకుండా పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ప్రధానోపాధ్యాయురాలి దృష్టికి తీసుకెళ్లారు. తీరా తప్పును సరిచేయాల్సిన ప్రధానోపాధ్యాయురాలు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఈ విషయాన్ని బయట పెడితే టీసీ ఇచ్చి స్కూల్ నుండి పంపిస్తామని విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చిందని బాధితులు వాపోయారు. ఈ విషయంపై కేసిక్స్ జీటీపీఎల్ హెచ్ఎండి వివరణ కోరగా అలాంటిది ఏమీ లేదని తనదైన శైలితో సమాధానమిచ్చారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో మరి వేచి చూడాల్సిందే. ఎగ్గులో కూడా పురుగులు వస్తున్నాయా? ఎట్లయింది అని అడిగితే మాత్రం ఏ మూడు అది తినద్దాం తినాలంటూ టీసీ చల్లబడదాం అంటున్నారు. నైపేట్ మండల కేంద్రం వద్ద వడ్ల లారీ బోల్తా పడింది. పెద్ద ప్రమాదం తప్పింది. వివరాలు చూద్దాం. నవీపేటలో వరిధాన్యం బస్తాల లోడ్తో వెళ్తున్న వడ్ల లారీ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. డ్రైవర్కు గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదం తప్పింది. నవీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బాన్స్వాడ ఎస్టీ పోస్ట్ మెట్రిక్ బాలికల హాస్టల్ను ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో మౌలిక సదుపాయాలను పరిశీలించిన స్పీకర్ పోచారం బాలికలకు అందుతున్న భోజనం, ఇతర ఆహార పదార్థాల రుచి నాణ్యతపై బాలికలను అడిగి తెలుసుకున్నారు. మరికొన్ని మండల వార్తలు. బాల్కొండ మండల కేంద్రంలో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో శుక్రవారం మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయజ్ అలీ సందర్శించారు. వంటశాల గదిలో విద్యార్థుల కోసం అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పరిపాలనతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ, పొతంగల్ నూతన మండల కార్యాలయాన్ని ప్రారంభించిన స్పీకర్ పోచారం వెల్లడి. కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన మైనార్టీలు. పీసీ చైర్మన్ ఆర్వూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు. గడువులోపు రెండు పడక గదుల నిర్మాణాలు పనులు పూర్తి చేయాలి. ఇందల్వాయిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. మహిళా రక్షణ కోసం షీ టీంలు, భరోసా కేంద్రాలు. రాష్ట్ర మహిళలకు అండగా నిలుస్తున్న పోలీసులు. ఉమెన్ హెల్ప్ డెస్క్ కార్యక్రమాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజ్. బాసరా IIIT విద్యార్థినులకు తప్పని వేధింపులు. ఇద్దరు సిబ్బందిపై వేటు, సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వైస్ ఛాన్సలర్. విద్యుత్ చౌర్యం కేసుతో ఒకరికి 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు 681,000 జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించిన అదనపు మొదటి జిల్లా జడ్జి శ్రీనివాసరావు. అట్టహాసంగా ప్రారంభమైన పీపీ గంగారెడ్డి మెమోరియల్ ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలు, క్రీడలను ప్రారంభించిన సిపి నాగరాజ్, న్యాయవాది రాజేందర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసరమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.